ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. సో అందరికి ఈరోజు క్లాస్ కి వెల్కమ్ అండి. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 12వ అధ్యాయంలో ఉన్నాం మనము. పరీక్షిత్ మహారాజు జననము అనేటువంటి టాపిక్ ని మనము చర్చిస్తున్నాము. అయితే పరీక్షిత్ మహారాజు యొక్క జననం గురించి, ఆయన యొక్క దివ్యమైనటువంటి కర్మల గురించి, మరియు ఆయన యొక్క అంత్య సమయంలో ఆయన మరణం గురించి, అన్నిటి గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతేకాదు ఆయన పరమగతిని పొందినటువంటి దాన్ని, ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని సుత గోస్వామిని సౌనక ఋషులు ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇది మొదటనే ప్రశ్నించారు, కాకపోతే మధ్యలో సుత గోస్వామి వేరే వేరే విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చేసారు. సో శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి బయలుదేరడం, శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి చేరుకోవడం, దానికంటే ముందు భీష్ముడి యొక్క స్తుతి, దానికంటే ముందు కుంతీదేవి స్తుతి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి అసలు విషయం డివేట్ అయిపోయింది. సో మళ్ళీ తిరిగి అసలు విషయంలోకి తీసుకొచ్చారు సూత గోస్వామిని సౌనకాది ఋషులందరూ కూడా. కాకపోతే కృష్ణ కథ కాబట్టి చాలా అట్రాక్టింగ్ గా ఉంటుంది, కాబట్టి ఎంత డివేట్ అయిపోయినా కానీ టాపిక్ అందరూ కూడా ఆస్వాదించటము అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనకి పరీక్షిత్ మహారాజు యొక్క జననం గురించి తెలియజేస్తున్నారు. దివ్యమైనటువంటి జన్మ, దివ్యమైనటువంటి కర్మలు, దివ్యమైనటువంటి మరణం కూడా పరీక్షిత్ మహారాజుది. కాబట్టి పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కృష్ణ భగవానుని చూడడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు కౌముదికి గదతోటి తన చుట్టూ కూడా తిప్పుతూ ఎవరు క్షేమంగా పరీక్షిత్ మహారాజుని చూసుకోవడము అనేటువంటిది జరిగింది. సో ఏదైతే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం ఉందో, ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం నుంచి, దాని యొక్క తేజం నుంచి శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిత్ మహారాజుని కాపాడటం అనేటువంటిది జరిగింది. ఇది మనము నిన్న చూసాము. సో తరువాత పరీక్షిత్ మహారాజు జన్మించడం జరిగింది. ఆ తర్వాత యుధిష్ఠిరుడు దాన ధర్మాలన్నీ చేసేశారు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఆహార పదార్థాలను దానం చేశారు, తర్వాత బంగారాన్ని దానం చేశారు, తర్వాత గోవుల్ని దానం చేశారు, తర్వాత స్థలాలని దానం చేశారు. సో గొప్ప దానానికి ఆయన ఉదాహరణగా నిలిచారు ధర్మరాజు. సో ఆ తర్వాత జాతక కర్మలు అనేటువంటివి చేస్తున్నారు. సో జాతక కర్మలు చేస్తూ పరీక్షిత్ మహారాజు యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటిది పరీక్షిత్ మహారాజు యొక్క జాతకాన్ని బ్రాహ్మణులు తెలియచేస్తున్నారు. అయితే గొప్ప ధనుర్బాణాలు వదలడం అర్జునుడితో సమానమైనటువంటి వాడు, త్యాగంలో శిబి చక్రవర్తితో సమానమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. సముద్రంలా దుస్తరుడు కాగలడు, ఇంకా పాలనలో శ్రీరామచంద్రుడిలా ఉంటాడు, ఓకే, బలసంపన్నుడు, సింహంలా బలసంపన్నుడు. సో ఎవరైతే తనను శరణ పొందుతారో అలాంటి శరణ పొందినటువంటి వ్యక్తులకి రక్షణ కల్పించేటువంటి వాళ్ళు నెంబర్ 1 పరీక్షిత్ మహారాజు అనేటువంటి విషయం మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇప్పుడు దాకా పరీక్షిత్ మహారాజు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని జాతకంలో తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఆ జాతకం చక్రం మొత్తం కూడా చదువుతున్నారు బ్రాహ్మణులు. సో పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత యుధిష్ఠిరుడు యొక్క ఆజ్ఞ మేరకి బ్రాహ్మణులందరూ కూడా జాతకం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకా కొన్ని శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి జాతకాన్ని మనకి తెలియజేయబోతున్నారు. 23వ శ్లోకం నుంచి చూద్దాము. రామారావు ప్రభుజీ 23వ శ్లోకం. హరే కృష్ణ. సమస్తాంగే ప్రసాదే గిరిశోపమః. 23వ శ్లోకం ప్రభుజీ. 23 23 మీరు రెడీ చేస్తే వేరే వాళ్ళు. మహాసమం సామ్యే ప్రసాదే గిరిశోపమః ఆశ్రయ సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః. ఆశ్రయ సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః. హరే కృష్ణ ప్రభుజీ. మనోసమత్వమునందు ఈ బాలుడు పితామహుడైన యుధిష్ఠరుని లేదా బ్రహ్మదేవుని బోలును. ఔదార్యత్వము
కైలాసపతి యగు శివుని బోలు ఇతడు లక్ష్మీదేవికి ఆశ్రయుడైన నారాయణుని వలె ప్రతి ఒక్కరికి ఆశ్రయం కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే సో ధర్మరాజును పోలినటువంటి మహత్వం కలిగి ఉంటారు అని చెప్తున్నారు. అంటే ధర్మరాజు చాలా గొప్పవాడు, ఎందుకంటే ధర్మరాజు భగవంతుడికి ప్రతినిధి. భగవంతుడి ప్రతినిధి అని అంటే భగవంతుల్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. భగవంతుల్లో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కలిగి ఉండి భగవంతుడి ప్రతినిధిగా పాలించినటువంటి వ్యక్తి ధర్మరాజు. కాబట్టి అలాంటి ధర్మరాజుకి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా పరీక్షణ్ మహారాజు కలిగి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు అనంటే రాజ్య భోగం మీద అటాచ్మెంట్ లేనటువంటి వాళ్ళు. ఎవరైతే తన పదవి ద్వారా తను పొందినటువంటి కుర్చీ ద్వారా తను తను ఉన్నటువంటి పదవిలో ఉండి తను ఇంద్రియ భోగం చేయాలి అని అనుకునేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ఉంటాడు. వచ్చినటువంటి సొమ్ముతో తన జేబులు నింపుకుంటాడు, తన ఇంద్రియ భోగానికి ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి రాజు కాదు ధర్మరాజు. ఎందుకు అంటే ఆయన అందరికీ కూడా సమంజసంగా సమంగా పంచిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆయన ఆయన ప్రతినిధిలా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలలో నియుక్తుడై ఉండేవాడు ధర్మరాజు. అలాంటి మనసు కలిగి ఉన్నటువంటి వాడు ఇప్పుడు పరీక్షణ్ మహారాజు కూడా. తర్వాత బ్రహ్మదేవుణ్ణి కూడా పోలి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడి గురించి, గోపికలతో బ్రహ్మదేవుడు నిందింపబడ్డాడు. ఎందుకు అంటే సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి చూడకుండగా కొన్ని క్షణాల పాటు కన్ను రెప్పలు కొట్టిస్తున్నారు. అలా రెప్పలు కొట్టించటము అనేటువంటిది గోపికలకి అసంతృష్టి కలిగింది. కాబట్టి శ్రీకృష్ణుని చూడటంలో ఈ రెప్ప కొట్టడము అనేటువంటిది అవరోధంగా భావిస్తూ క్షణకాలం కూడా రెప్ప కొట్టకుండా కొట్టడానికి సహించలేకపోయారు. అది అందుకు బ్రహ్మదేవుణ్ణి గోపికలు నిందించడము అనేటువంటిది జరిగింది. సో అలా నిందించడం కానీ బ్రహ్మదేవుడు ఏమి స్పందించలేదు. అది బ్రహ్మదేవుడి యొక్క మనోసమత్వం విషయంలో పితామహుడు అని అంటే బ్రహ్మదేవుడు. సో ఓకే, బ్రహ్మదేవుడికి ఉపమానంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ 24వ శ్లోకం సత్యవతి మాతది. సర్వసద్గుణ మహాత్మ్యే ఏష కృష్ణ మనువ్రత. సర్వసద్గుణ మహాత్మ్యే సర్వసద్గుణ మహాత్మ్యే ఏష కృష్ణ మనువ్రత. రంతి దేవ ఇవోధారో యయా తిరివ ధార్మికః. రంతి దేవ ఇవోధారో యయా తిరివ ధార్మికః. శ్రీకృష్ణుడు అడుగుచాడనని అనుసరించుచు ఈ బాలుడు ఆ దేవదేవులతో దాదాపు సముడు కాగలడు. ఉదార స్వభావంలో రంతిదేవుని అంత ఘనుడు కాగల ఇతడు ధర్మమునందు యయాతి మహారాజును బోలును. హరే కృష్ణ. ఓకే సో శ్రీకృష్ణుడు అణుగుజాడలని అనుసరించుచు ఈ బాలుడు ఆ దేవదేవునితో దాదాపు సముడు కాగలడు. అంటే కృష్ణుడికి భక్తుడు అవుతాడు కాబట్టి కృష్ణుడి అడుగుజాడల్లో నడుస్తున్నాడు కాబట్టి కృష్ణుడికి ప్రతినిధిగా పనిచేస్తున్నాడు కాబట్టి కృష్ణుడి యొక్క లక్షణాలన్నింటినీ కలిగి ఉంటాడు. అంతేకాని కృష్ణుడితో సమానము అంటే కృష్ణుడికి ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉంటాం. ఒక శుద్ధ భక్తుడికి కృష్ణుడు అని కృష్ణుడితో సమానం ఎప్పటికీ ఎవరూ కాలేరు. సో అది మనము గ్రహించాలి. కృష్ణుడితో సమానం అయిపోవడము అని అంటే నేనే కృష్ణుణ్ణి అనుకునేటువంటి స్థాయి అది భక్తుల యొక్క స్థాయి కాదు, భక్తులు మాట్లాడేటువంటి విధానం కాదు. కాబట్టి ఇక్కడ పరీక్షణ్ మహారాజు కృష్ణుడితో సమానం అయిపోయారు అని అంటే కృష్ణుని లెక్క చేయనటువంటి ఇది కాదు. ఆయన కృష్ణుడితో సమానము అని అంటే లక్షణాలలో కృష్ణుడితో సమానత్వాన్ని కలిగి ఉన్నారు. తర్వాత ఉదార స్వభావంలో రంతిదేవుడు ఎంత ఘనుడు. మనకి రంతిదేవుడు గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. తన రాజ్యంలో అనావృష్టి కలిగినప్పుడు కరువు ఏర్పడినప్పుడు తినడానికి కూడా ఏమీ లేకపోతే తన కోశాగారంలో ఉన్నటువంటి మొత్తం ధనాన్ని
తన కోశాగారంలో ఉన్నటువంటి మొత్తం ధాన్యాన్ని ప్రజలందరికీ పంచిపెట్టి తను మాత్రం ఉపవాసాలు ఉన్నారు, తన కుటుంబం మాత్రం ఉపవాసం ఉంది. సో ఎప్పుడైతే కోశాగారంలో ఉన్నదంతా కూడా ఖాళీ అయిపోయిందో అప్పుడు తన దగ్గరికి ఎవరు వచ్చినా లేదు అని చెప్పకుండా తను తినేటువంటి ప్లేట్లో నుంచి కూడా తీసి పెట్టేశారు. తను మాత్రం మంచినీళ్ళన్నా తాగుదాము అని అనుకున్నారు. కానీ మంచినీళ్ళు తాగేటువంటి సమయంలో కూడా వేరే ఎవరో వచ్చి నాకు నీళ్ళ తప్పిక అవుతుంది అని అంటే వాళ్ళకు కూడా నీళ్ళని ఇచ్చేసినటువంటి వాడు రంతిదేవుడు. సో అంత గొప్ప రంతిదేవుడి యొక్క చరిత్ర గురించి మనకి మహాభారతానికంటే పూర్వం నారదుడు సంజయుడిని కలిసినప్పుడు నారదుడు సంజయుడికి రంతిదేవుడి గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి రంతిదేవుడిలో ఉన్నటువంటి ఔదార్యంతో పోలుస్తున్నారు పరీక్షణ్ మహారాజు యొక్క ఔదార్యం. అంటే పరీక్షణ్ మహారాజు దగ్గరికి ఎవరు వచ్చి ఏమి అడిగినా కానీ లేదు అన్నాడు. ఓకే, అది ఆయనకు ఉన్నటువంటి ఔదార్యం. ధర్మమునందు యయాతి మహారాజును పోలి ఉండును. యయాతి కూడా ధర్మ నిరతిలో చాలా గొప్పవాడు. ఆసియా ఐరోపాకు చెందినటువంటి సమస్త దేశాలకి మూల పురుషుడు యయాతి. ఓకే, ఆయన చాలా గొప్ప యజ్ఞాలని చాలా యొక్క పుణ్యకార్యాలని చేయటం అనేటువంటిది జరిగింది. సో అందుకనే ఆయన శుక్రాచార్యుడి యొక్క కూతురైనటువంటి దేవయానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓకే, అది ఆయన ఆమె బ్రాహ్మణ కన్య, యయాతి క్షత్రియుడు. సో యయాతి క్షత్రియుడు అయ్యుండి కూడా బ్రాహ్మణ కన్యను పెళ్లి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో శాస్త్ర ప్రకారం అది విరుద్ధం, అందుకని స్టార్టింగ్లో ఆయన ఒప్పుకోలేదు. సో శాస్త్ర ప్రకారం విరుద్ధమైనా కానీ బ్రాహ్మణ తనయిన వివాహం ఆడవచ్చును. వర్ణసంకరము అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన యయాతి అంటే ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు యయాతి బ్రాహ్మణ కన్యను పెళ్లి చేసుకున్నప్పటికీ అక్కడ బ్రాహ్మణ కన్య ఏదైతే స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలోకి ఆయన మారిపోయారు. అంటే యయాతి క్షత్రియుడు అయిపోయినా కానీ బ్రాహ్మణుల్లా మారడం అనేటువంటిది జరిగింది. సో ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. అంటే ఇక్కడ ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే అన్ని గుణాలలో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు అన్నీ కూడా ఇక్కడ పరీక్షణ్ మహారాజుకు ఉన్నాయి అని వాళ్ళు జాతకం చూసి చెప్తున్నారు. 25వ శ్లోకం, ఉషశ్రీ మాతాజీ. ృత్యాబలి సమకృష్ణే ప్రహ్లాదాయివ సద్గ్రహ. హరే కృష్ణ ప్రభుజీ. ధృత్యాబలి సమకృష్ణే ప్రహ్లాద ఇవ సద్గృహ. కర్తైషో అశ్వమేధానాం వృద్ధానాం పర్యుపాశకః. ఆహారైషో అశ్వమేధానాం వృద్ధానాం పర్యుపాసకః. ప్రభుపాదుల వారి భావము, ధైర్యమునందు ఈ బాలుడు బలి మహారాజుని పోలును. ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తుడగును. పెక్కు అశ్వమేధ యాగములను నరించి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళలో ఇక్కడ బలి మహారాజు గురించి చెప్తున్నారు. బలి మహారాజు మహాజనుల్లో ఒకడు. ప్రహ్లాదు గురించి కూడా చెప్తున్నారు, ప్రహ్లాదు కూడా మహాజనుల్లో ఒకడు. బలి మహారాజుకు ఉన్నంత ధైర్యం ఉంది చూడండి, తన సర్వస్వాన్ని కోల్పోతున్నా కానీ ఆత్మసమర్పణ చేయటంలో శ్రీకృష్ణ భగవానుడికి బలి మహారాజు నెంబర్1గా నిలిచిపోయారు. అంటే గొప్ప కృష్ణ భక్తుడు అవుతాడు అని. అంటే ఇప్పటి వరకు భౌతికమైనటువంటి ఐశ్వర్యాల గురించి చెప్పినటువంటి బ్రాహ్మణులు భౌతికంగా లేకపోతే మానసికంగా లేకపోతే శారీరకంగా తను ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నారు అనేటువంటి విషయాలను చెప్పినటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈయన గొప్ప భక్తుడు కూడా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలా అంట, బలి మహారాజుల ప్రహ్లాదుడులా గొప్ప భక్తుడు అవుతాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం. ప్రియామాతాజీ, రాజర్షీణాం జనయిత శాస్త్రోత్పదగామినాం. హరే కృష్ణ ప్రభు. రాజర్షీణాం జనయిత శాస్త్రోత్పదగామినాం. నిగ్రహీత కళైరేషా భువో ధర్మస్య కారణాత్. నిగ్రహణీత కళైరేషా
భువో ధర్మస్య కారణాత్. భావము, రాజర్షులైన వారికి ఈ బాలుడు కన్న తండ్రి వల్లే అగును. ప్రపంచ శాంతి కొరకు మరియు ధర్మ పరిరక్షణ కొరకు ఇతడు ఉత్పాతము కలిగించు వారులను, కలహా ప్రాయులను దండించువాడు కాగలడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఒక సరి అయినటువంటి రాజు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేవాడు. ఒక చక్రవర్తి అయినప్పుడు తన సామ్రాజ్యంలో అనేక ప్రాంతాలకి అనేక రాజులు ఉంటారు. ఈ రాజులందరూ కూడా ఒకవేళ రాజర్షుల్లా ప్రవర్తించారనుకోండి, వాళ్ళందరినీ రక్షించేటువంటి బాధ్యత మాత్రం చక్రవర్తి అయినటువంటి పరీక్షణ్ మహారాజ్ తీసుకుంటారు. అంటే ఏ రాజు అయితే డిటాచ్మెంట్ తోటి, సంగత్వం లేకుండగా, అసంగత్వంతో పాలన చేస్తాడో అలాంటి రాజులందరికీ కూడా రక్షణగా ఉంటాడు, అంటే ధర్మం వైపు నిలబడతాడు అని ఇక్కడ చెప్తున్నారు. తరువాత వాళ్ళని రక్షించడమే కాదు, ఎవరైతే ఉత్పాతాన్ని సృష్టిస్తారో వాళ్ళని శిక్షించడంలో కూడా ఈ పరీక్షణ్ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ 1గా ఉంటారు. అంటే కలహాలను సృష్టించే వాళ్ళని దండిస్తూ ఉంటాడు కూడా పరీక్షణ్ మహారాజు. ఒక రాజు అయినటువంటి వాడు ఓన్లీ శిక్షించటము లేకపోతే ఓన్లీ రక్షించటము అన్నట్లే ఉండకూడదు. ఏ సందర్భంలో ఎవరికి ఏం చేయాలో అది చేయాలి. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలి, ఎవరైతే తప్పు చేయకుండా శిక్షణ అనుభవిస్తున్నారో వాళ్ళని రక్షించాలి. ఈ రెండూ చేస్తాడు పరీక్షణ్ మహారాజు అని చెప్తున్నారు. నెక్స్ట్ 27 సునీత మాతాజీ. తక్షకారత్మనో మృత్యుం ద్విజ పుత్రోపసర్జితాత్. తక్షకాదాత్మనో మృత్యుం ద్విజ పుత్రోపసర్జితాత్. ప్రపత్స్యత ఉపసృత్య ముక్త సంగః పదం హరే. ప్రపత్స్యత ఉపసృత్య ముక్త సంగః పదం హరే. భావము, బ్రాహ్మణ బాలునిచే పంపబడిన తక్షకుని కాటు ద్వారా సంభవింపనున్న తన మృత్యు వార్తను విని ఇతడు ముక్త సంగుడై దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణమును పొందును. హరే కృష్ణ ప్రభుజీ. సో తన జాతకంలో తన మరణం గురించి కూడా మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ బాలుడితోటి శాపాన్ని పొంది తను తక్షకుడితోటి కాటుతోటి చావనున్నాడు. ఎప్పుడైతే ఈ శాపాన్ని పొందుతాడో అప్పుడు శ్రీకృష్ణుని శరణంలోకి వచ్చేస్తాడు అని చెప్తున్నారు. సో ఇది ఎవరికి చెప్తున్నారు? ధర్మరాజుని చెప్తున్నారు. ధర్మరాజు విని ఏం చేస్తారు? బాధపడతారా? ధర్మరాజు విని ఎలా రియాక్ట్ అవ్వాలి? శ్రీకృష్ణ, ధర్మరాజు తన మనవడైనటువంటి పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ బాలుడి శాపం వలన తక్షకుడి కాటుతో మరణించబోతున్నాడు అనేటువంటి విషయం చెప్పారు. ఈ వార్త విన్నటువంటి ధర్మరాజు యొక్క ప్రవర్తన, ధర్మరాజు యొక్క రియాక్షన్ ఎలా ఉండాలి? ఎవరైనా గెస్ చేస్తారా? హరే కృష్ణ, వినిపిస్తుంది అన్నమాట? ఓకే. సో పరీక్షణ్ మహారాజుకి జరగబోయేటువంటి మరణం గురించి తెలుసుకున్నటువంటి ధర్మరాజు చాలా సంతోషించారు. ఎందుకంటే ముక్త సంగుడై కృష్ణ భక్తిలో కృష్ణ పాదాలని ఆశ్రయించి తన శరీరాన్ని వదిలేయబోతున్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? అంటే నా వారసుడు చాలా గొప్పగా పాలన చేయటమే కాదు, తన మరణం కూడా చాలా గొప్పగానే ఉంటుంది. తను కృష్ణ భక్తిలో మరణిస్తారు, కృష్ణుని ధామానికి వెళ్తారు. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. అందుకని ఆయన చాలా సంతోషపడ్డారు. నెక్స్ట్ 28 అమృతమాత. జిజ్ఞాసితాత్మ యథార్థ్యో మునేర్ వ్యాసం వ్యాససుతాదసో. ఇత్వేదం నృప గంగాయాం యాస్యత్యాద్ధతు కుతో భయం. ఇత్వేదం నృప గంగాయాం భయం. హరే కృష్ణ ప్రభుజీ, సరి అయిన ఆత్మజ్ఞానమును గురించి గొప్ప తత్వవేత్త అయిన వ్యాససుతుని ప్రశ్నించిన పిదప అతడు సమస్త భౌతిక సాంగత్యమును త్యజించి అభయస్తమును అభయతత్వమును సాధించును. హరే కృష్ణ ప్రభుజీ. అభయత్వం. ఓకే.
భయం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. ఈయన సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తారు అని చెప్పారు. తన మరణ సమయంలో ఎప్పుడైతే తను కృష్ణ పాదాలని ఆశ్రయిస్తారు అని చెప్పారో ఆ సమయంలో ఆయన శ్రీమద్ భాగవతం వినడం కోసం ఆయన సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తారు. వ్యాస తనయుడైనటువంటి సుఖదేవ గోస్వామిని ప్రశ్నించి తను పూర్తిగా అసంగత్వంలోకి వెళ్ళిపోయి తను అభయత్వాన్ని సాధిస్తారు అని చెప్పారు, అంటే ముక్తిని సాధిస్తారు అని. నెక్స్ట్ 29, సుజాత మాతాజీ. ఇతి రాజ్ఞా ఉపాదిశ్య విప్రజాతక కోవిదా. ఇతి రాజ్ఞా ఉపాదిశ్య విప్రజాత కోవిదాః. లబ్ధా పచితయః సర్వే ప్రతిజగ్ముః స్వకాన్ గృహాన్. లబ్ధా పచితయః సర్వే ప్రతిజగ్ముః స్వకాన్ గృహాన్. ఆ విధముగా జ్యోతిష శాస్త్రమునందు జన్మోత్సవమును నిర్వహించుటయందు నిష్ఠాతులైన వారు బాలుని భవిష్య చరితమును గూర్చి ధర్మరాజుకు ఉపదేశించి పిదప విరివిగా దానములను పొందిన వారే వారందరూ తమ తమ గృహములకే ఎగిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో బ్రాహ్మణులందరూ కూడా ఈ విధంగా జ్యోతిష్యం చెప్పడం అనేటువంటి జరిగింది పరీక్షణ మహారాజు గురించి. సో తన పుట్టుక నుంచి తన మరణం జరగబోయేటువంటి గొప్ప గొప్ప సన్నివేశాలని సంఘటనల్ని అన్నింటినీ కూడా యుధిష్ఠరుడికి తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఇది విన్నటువంటి యుధిష్ఠరుడు చాలా సంతోషించి అలాంటి బ్రాహ్మణులందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి విడివిడిగా బహుమతులు అందించారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. చూడటానికి ఇది కర్మకాండలాగా అనిపిస్తుంది, కానీ తనకి పుట్టబోయేటువంటి తనకి వారసుడు కాబోయేటువంటి పరీక్షణ మహారాజు గొప్ప కృష్ణ భక్తుడా, గొప్పగా పాలన చేస్తాడా చెయ్యడా, నేను ప్రతినిధిగా పనిచేస్తున్నాను, నేను ఎవరికి ఈ రాజ్యాన్ని అప్పగించి వెళ్ళాలి, నేను ఎవరికైతే అప్పగిస్తున్నానో వాళ్ళు నేను ఎలా పాలించానో కృష్ణుడు ఎలా పాలించాలని కోరుకున్నారో అలా పాలిస్తున్నాడా లేదా పాలిస్తాడా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడము అనేటువంటిది కర్మకాండ కాదు, అది భక్తి కిందనే వస్తుంది. ఎందుకంటే తన ఇంటెన్షన్, తన మనసులో ఉన్నటువంటి స్వభావం ఏమిటి అనంటే, భావం ఏమిటి అనంటే, కృష్ణ భక్తుడైతే నేను ఆయనకి రాజ్యానికి వారసుని చేసి నేను విరమించవచ్చు. ఇది ఏ భక్తుడైనా సరే తనకున్నటువంటి పదవిని ఎప్పుడైనా సరే వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు, అందుకు అర్హుడైనటువంటి ఇంకొక వ్యక్తి దొరికినప్పుడు. ఇది అసంగత్వంతో పాలన చేయడము అనంటే, ఇప్పటి రాజులు ఇప్పటి పాలకులు దిగరా బాబు అన్నా కానీ దిగరు, ఇక నువ్వు చాలు మాకు పాలించింది అని చెప్పినా కానీ వాళ్ళు విను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాలకులు ఉంటే అప్పుడు పాలకులు ఎప్పుడు వారసుడు వస్తాడో, తగినటువంటి వారసుడు వస్తాడో వెంటనే వాళ్ళు వాళ్ళ యొక్క పదవి నుంచి బయటకు తప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ తెలుసుకోవడము అనేటువంటిది కర్మకాండ కిందకి రాదు అని మనకి ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ 30, హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ, హరే కృష్ణ. సయేష లోకే విఖ్యాతః పరీక్షితి యత్ ప్రభు. సయేష లోకే విఖ్యాతః పరీక్షితి యత్ ప్రభు. పూర్వం దృష్టమనుధ్యాయన్ పరీక్షేత నరేష్విహ. పూర్వం దృష్టమనుధ్యాయన్ పరీక్షేత నరేష్ భావం. జన్మించుటకు పూర్వం తాను గాంచిన పురుషుని అన్వేషణలో జనులందరినీ అతడు పరీక్షగా గాంచుటచే లోకమునందు పరీక్షితుగా ప్రసిద్ధి చెందగలడు. ఈ విధముగా ఇతడు ఆ దేవదేవునే నిరంతరము ధ్యానింపగలడు. పరీక్షణ ప్రభుజీ, అదృష్టవంతుడు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే చూసాం. అంత అదృష్టవంతుడు ఎందుకు, అంత అదృష్టవంతుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. తను దర్శనం చేసుకున్నారు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకున్నాను, నేను దర్శనం చేసుకున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరు, ఎక్కడ ఉన్నారు అనేటువంటి అన్వేషణ మొదలు పెట్టేశారు పరీక్షణ మహారాజు. ఈ అన్వేషణ కారణంగా తను పరీక్షిత్తుగా పిలువబడ్డాడు పరీక్షణ మహారాజు. సో ఈ విధంగా తను ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తారు అనేటువంటి భావంలోనే ఆయన చూడడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే
ఆయన నిరంతరం కూడా శ్రీకృష్ణ భగవానుణ్ణి ధ్యానిస్తూనే ఉన్నారు. అందుకని ఆయన గొప్ప భక్తియుత సేవ. మనకి శ్రవణం, కీర్తనం, స్మరణం, స్మరణం అనేటువంటిది ఈయన ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఒకటి శ్రవణంలోనూ ఆయన ఉన్నారు, రెండు స్మరణంలోనూ ఉన్నారు. కాబట్టి ఆయన జీవితం మొత్తం కూడా భక్తియుత సేవలాగానే పరిపాలన చేశారు. జీవితాంతంలో శ్రవణం చేస్తున్నారు, జీవితం మొత్తం కూడా స్మరణం చేస్తూ వచ్చారు. కాబట్టి ఈయన భక్తియుత సేవలో ప్రప్రథమమైనటువంటి మూడు అంగాలని కూడా ఆయన సంపూర్ణంగా పాటిస్తున్నారు. కాబట్టి ఈయన శుద్ధ భక్తుడు. అలాంటి శుద్ధ భక్తుడైనటువంటి ఎక్కడికి వెళ్తారు? భగవంతుడి యొక్క ధామానికే వెళ్తారు. నెక్స్ట్ 31వ శ్లోకం హైమావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. సరాజపుత్రోపవృదే అసు శుక్లాయి ఓడుపహ. సరాజపుత్రో వవృదే అసు శుక్లాయి ఓడుపహ. అపూర్యమాణ పితృభిః కాస్తాభిరివసో అన్వహం. అపూర్వమానః పితృభిః కాస్తాభిరివసో అన్వహం. శుక్లపక్షం నందు చంద్రుడు దినదినము వృద్ధి చెందిన రీతి రాకుమారుడు అనగా పరీక్షిత్ తన తాతల రక్షణ మరియు పూర్ణ ఏర్పాట్లతో శీఘ్రమే గొప్పగా వృద్ధి చెందెను. హరే కృష్ణ ప్రభు. ఏ విధంగా అయితే శుక్లపక్షం నాడు చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడో ఆ విధంగా పరీక్షిత్ మహారాజు కూడా ఆ తాతల యొక్క రక్షణలో పెరుగుతూ ఉన్నారు, దినదినము వృద్ధి చెందుతూ ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 32 రామారావు ప్రభుజీ. యక్షమానో అశ్వమేధే యేన జ్ఞాతి ద్రోహ జిహాసయా. యక్షమానో అశ్వమేధ మేధేన జ్ఞాతి ద్రోహ జిహాసయా. రాజా లబ్ధదను దధ్యో నాణ్యత్ర కరదండయో. రాజా లబ్ధదనో దధ్యో నాశ్యత కరదండయో. అదే సమయమున ధర్మరాజు బంధువులతో యుద్ధము చేయటం వలన సంప్రాప్తించిన పాపము నుండి ముక్తుడగుటకు అశ్వమేధ యాగ నిర్వహణను గురించి ఆలోచన సాగదు. కానీ శిస్తులు దండనారుసుములకు ఆలస్యముగా ధన నిల్వలు లేకుండానే ధనప్రాప్తిని గురించి అతడు విచారగ్రస్తుడు అయ్యాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు కురుక్షేత్ర యుద్ధంలో. ఇక్కడ పరీక్షిత్ మహారాజు కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నారు, పెద్దవుతూ ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో చేసినటువంటి మారణ కాండ ఏదైతే ఉందో దాని వలన కలిగినటువంటి పాపం నుంచి విముక్తులు అవ్వాలి అనుకున్నారు ధర్మరాజు. అందుకనే రాజసూయ యజ్ఞం చేయాలి అని అనుకున్నారు. రాజసూయ యజ్ఞం కాదు, అశ్వమేధ యజ్ఞం చేయాలి అని అనుకున్నారు. కానీ పాపం అశ్వమేధ యజ్ఞం చేయడానికి అవసరమైనంత డబ్బు లేదు. ఎందుకంటే తనకి తన శిస్తుల రూపంలో వసూలు చేసినటువంటి ధన నిల్వలు లేకపోతే ధన నిల్వలు కానీ లేకపోతే శిష్యుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బులు తప్ప తన దగ్గర ఇంకేమీ లేవు. కాబట్టి ఏ విధంగా ఈ ధనాన్ని పోగు చేసి ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని చేయాలి అనేటువంటి ఆలోచనలో పడ్డారు ధర్మరాజు. అంటే చూసారా, సో కృష్ణ భక్తిగానే చేసినప్పటికీ కురుక్షేత్ర యుద్ధము అనేటువంటిది, కానీ ఆయన మాత్రం ఆ యుద్ధం వలన ఎంతో కొంత పాపం వస్తుంది, ఆ పాపం నుంచి కూడా ముక్తురవ్వాలి, ప్రక్షాళన జరగాలి అని ఆయన అశ్వమేధ యాగం చేయాలి అని అనుకున్నారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. తదభిప్రేతమాలక్ష్య భ్రాతరో అచ్యుత చోదిత. సత్యవతి మాతాజీ. తదధిప్రేతమాలక్ష్య భ్రాతరో అచ్యుత చోదిత. ధనం ప్రహీణ మాజహ్రోర్ ఉదీచ్యాం దిశిమ భూరిషః. ధనం ప్రహీణ మాజహ్రోర్ ఉదీచ్యాం దిశ భూరిషః. ధర్మరాజు యొక్క హృదయాభిలాషను అవగతం చేసుకున్న వారి అతని సోదరులు అచ్యుతుడైన శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడి ఉత్తర దిక్కు నుండి అంటే మరుత్తునిచే వదిలివేయబడిన ధనరాశులను సమృద్ధిగా కొనివచ్చిరి. సో సమస్త సృష్టిలో ఉన్నటువంటిది మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడికే చెందింది. దేనికైతే ఎవరు ఓనర్ కాదు దానికి ఎవరు ఓనరు? భగవంతుడే ఓనరు. ఇది నాది అని చెప్పడానికి వీలేదు. ఇది నాది అని చెప్పింది కూడా భగవంతుడిదే, ఇది నాది అని చెప్పకపోయినా కానీ భగవంతుడిదే.
ఒకవేళ మన పొజిషన్లో ఏదైనా ఉందనుకోండి, ఈ ఇల్లనో లేకపోతే ఈ ల్యాప్టాప్ అనో లేకపోతే ఈ బుక్ అనో ఇంకా ఏదైనా సరే ఇది నాది అని మనం క్లెయిమ్ చేస్తే వేరే వాళ్ళు వచ్చి మన దాన్ని మన దగ్గర నుంచి తీసుకోరు. ఎంత ఇది భగవంతుడికి సంబంధించింది అయినా కానీ, కానీ ఆ డబ్బు ఉంటే ఆయన అశ్వ మీద యాగం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుకి ఇప్పుడు ఆ డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం తన సోదరులైనటువంటి ఎవరు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళందరూ కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. ఎవరి ఆజ్ఞ మేరకే శ్రీకృష్ణ భగవానుడు సలహా ఇచ్చారు వాళ్ళకి, మీకు ఒకవేళ డబ్బు కావాలంటే ఉత్తర దిక్కు కావాలంటే అక్కడ కొన్ని నిధులు ఉన్నాయి, ధనరాశులు ఉన్నాయి, అవన్నీ తెచ్చుకోండి అని చెప్పారు. అంటే కృష్ణుడి సొమ్ము అనమాట అది. ఎవరు ఎవరు హక్కుదారు కాని వాళ్ళ కానిటువంటి సొమ్ము అంతా కూడా కృష్ణుడికి సంబంధించినటువంటిది. ఇప్పుడు కృష్ణుడే పర్మిషన్ ఇస్తున్నారు మీరు వెళ్ళి అది తెచ్చుకోండి. ఒకవేళ మనం భక్తులం అయితే, శుద్ధ భక్తులం అయితే, కృష్ణుడి యొక్క ప్రతినిధులుగా మనం కనుక పాలన చేసినట్లయితే ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో భగవంతుడే మనకి సహాయం చేస్తారు. సో అలా సమృద్ధిగా ఉన్నటువంటి నిధులను అన్నింటినీ కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది ధర్మరాజు యొక్క సోదరులు. నెక్స్ట్ కుశశ్రీ మాతాజీ. తేన సంభృత సంభారో ధర్మ పుత్రో యుధిష్ఠిరః. తేన సంభృత సంభారో ధర్మపుత్రో యుధిష్ఠిరః. భావము, ధర్మరాజు ఆ ధనరాశులలో ధనరాశులతో మూడు అశ్వమేధ యాగములకై సంభారములను సంపాదించెను. కురుక్షేత్ర యుద్ధానంతరము మిగుల భీతావాహుడైన అతడు ఆ విధముగా దేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరిచాను. ధన్యవాదాలు ప్రభుజీ హరి. మూడు అశ్వమేధ యాగాలు చేయడం అనేటువంటి జరిగింది ధర్మరాజు. యాక్చువల్గా ఇంద్రుడికి ఉన్నంత కీర్తి ధర్మరాజుకు వచ్చింది అని చెప్పారు ఇంతకుముందు. ధర్మరాజు గురించి ఈ అధ్యాయం మొదట్లో సూత గోస్వామి మాట్లాడుతూ ఏం చెప్పారు అని అంటే, ధర్మరాజు ప్రజలందరినీ కూడా తన బిడ్డల్లా చూసుకున్నారు, భగవద్భక్తుడిలా పాలించాడు, డిటాచ్మెంట్ తో పాలించారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, దేవతలకి ఉన్న ఆ తరువాత శ్లోకంలో దేవతలకి ఉన్నటువంటి కీర్తి ఈయనకి వచ్చింది. అంటే ఈయన కీర్తి ప్రతిష్ఠలు ఒక్క భూమి మీదనే కాదు, అన్ని లోకాలకి పాకాయి, బ్రహ్మలోకం వరకు పాకింది. మరి అలాంటి ఒక ప్రతిష్ట, అలాంటి ఒక కీర్తి రావాలి అని అంటే నూరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలు రావడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. అశ్వమేధ యాగాలే చేసినప్పటికీ ధర్మరాజు యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంద్రుడిని మించిపోయాయి. అది ఎలా సాధ్యమైంది? ఎందుకు అంటే ఇతను చేసినటువంటి ఏ యొక్క యజ్ఞమైనా సరే, యాగమైనా సరే దాని యొక్క ఫలాన్ని తన కోసం చేయలేదు, కృష్ణుడు ప్రీత్యర్థం చేశాడు, కృష్ణుడికి అర్పించడం కోసం చేశారు. చూడండి ఇక్కడ ఏమన్నారు, ధర్మరాజు ఆ ధనరాశులతో మూడు అశ్వమేధయాగములకే సంభారములను సంపాదించను. కురుక్షేత్ర యుద్ధానంతరం మిగులు భీతాహుడైనటువంటి అతను ఆ విధంగా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని సంతృప్తి పరచను. అంటే తను చేసినటువంటి యజ్ఞము యొక్క ముఖ్య ఉద్దేశము కృష్ణుడికి సమర్పించుకోవడం. ఎప్పుడైతే మనం ఉన్నదంతా కృష్ణుడికి సమర్పించుకుంటామో అప్పుడు మనం పొందినటువంటి దానితో మనకి ఎలాంటి పాపము రాదు. సో ధర్మరాజు అదే చేశారు. ఓకే, సో కృష్ణుడికి సమర్పించుకుంటూ తను చేసినటువంటి యజ్ఞం వల్ల తాను ఇంద్రుడి కంటే కూడా గొప్పగా కీర్తింపబడ్డాడు. నెక్స్ట్ 35 ప్రియమాతాజీ. ఆహూతో భగవాన్ రాజ్ఞా యాజయిత్వా ద్విజైన్ రూపం. హరే కృష్ణ ప్రభు. హౌతో భగవాన్ రాజ్ఞా యాజయిత్వా ద్విజైర్నృపం. ద్విజైర్నృపం ద్విజైర్నృపం ఉవాసకతి చిన్మాసాన్ సుహృదాం ప్రియకామ్యయా. ఉవాసకతి చిన్మాసాన్ సుహృదయం ప్రియకామ్యయా. భావము, ధర్మరాజుచే యజ్ఞములకు ఆహ్వానింపబడిన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ యజ్ఞములను యోగ్యులైన బ్రాహ్మణులచే ద్విజులు నిర్వహింపజేసెను. అటు పిమ్మట బంధువుల ప్రియం కొరకు అచటనే కొలది మాసములు నివసించెను.
సో ధర్మరాజు ఈ యజ్ఞాలన్నీ చేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు ఇక్కడికి. ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో ఆయన ఆహ్వానింపబడ్డారు. ఆ యజ్ఞాలకి యోగ్యులైనటువంటి బ్రాహ్మణులతోటి ఆ యజ్ఞాలు జరిపేలా శ్రీకృష్ణ భగవానుడే చూసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడైతే మనకు అలాంటి యజ్ఞాలు చేయడానికి సాధ్యం కాదు, ఎందుకంటే అలా సక్సెస్ఫుల్గా యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులు. హరే కృష్ణ మ్యూట్ చేస్తారా మాతాజీ? అందరూ నీలరాణి మాతాజీ మ్యూట్ చేస్తారా? సో కానీ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ, మరి హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇంతకుముందు మనం చూస్తే హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడు వెళ్తున్నప్పుడు చాలా విరహాన్ని ప్రకటించారు. మరి అలాంటి వాళ్ళు మరి తిరిగి కృష్ణుడు తన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఏ విధంగా ఆయనకి వాళ్ళని వదిలిపెడతారు? అందుకనే శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది మాసాలు ఇక్కడే ఉండాలి అని వాళ్ళందరూ కోరుకుంటే కృష్ణుడు మళ్ళీ కొద్ది మాసాల పాటు అక్కడే ఉండడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాతాజీ. తతో రాజ్ఞాభ్యానుజ్ఞాత కృష్ణయా సహ బంధుభి. తతో రాజ్ఞాభ్యానుజ్ఞాత కృష్ణయా సహ బంధుభి. యయౌ ద్వారవతీం బ్రహ్మాన్ సార్జునో యదుభిర్వృతః. యయౌ ద్వారవతీం బ్రహ్మాన్ సార్జునో యదుభిర్వృతః. భావము: ఓ సౌనక, తదుపరి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజు, ద్రౌపది, ఇతర బంధువుల నుండి వీడ్కోలు పొందినవాడై అర్జునుడు మరియు ఇతర యదువంశీయులను కూడి ద్వారకాపురికి పయనమయ్యను. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు అందరి యొక్క వీడ్కోలని తిరిగి తీసుకున్నారు, తిరిగి ఆయన ద్వారకకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా పరీక్షణ్ మహారాజు యొక్క జననంకి సంబంధించి, పరీక్షణ్ మహారాజు జననం తరువాత ధర్మరాజు ద్వారా ఆజ్ఞాపింపబడి బ్రాహ్మణులతోటి పరీక్షణ్ మహారాజు యొక్క జాతకాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ధర్మరాజు అశ్వమేధ యజ్ఞాలను చేయటము, ఆ అశ్వమేధ యజ్ఞానికి శ్రీకృష్ణ భగవాన్ని ఆహ్వానించటం, శ్రీకృష్ణ భగవాను ఆధ్వర్యంలోని ధర్మరాజు అశ్వమేధ యజ్ఞాలు చేయడం, ఆ తర్వాత కొద్ది మాసాల పాటు ధర్మరాజు సారీ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతోనే ఉండడము, ఆ తర్వాత ఆయన నిష్క్రమించి అక్కడి నుంచి తిరిగి ద్వారకకి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. అంటే పరీక్షణ్ మహారాజు పుట్టిన తర్వాత, పరీక్షణ్ మహారాజు కొద్దిగా పెద్దవాడైన తర్వాత కూడా శ్రీకృష్ణ భగవాన్ అక్కడికి వచ్చారు. అంటే పరీక్షణ్ మహారాజు చాలా చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు కృష్ణుడిని చూశారు, కానీ ఆయన అంత వయసు ఎక్కువ ఉన్నటువంటి వాడిని కాదు. చూసి గుర్తుపట్టి చూసి ఇదంతా అంతే జ్ఞానం ఉన్నటువంటి అంత జ్ఞాన స్థితికి ఇంకా రాలేదన్నమాట. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతంలో ఇప్పుడు మనం 12వ అధ్యాయాన్ని ఇక్కడ కంప్లీట్ చేసాం. శ్రీకృష్ణ శ్రీ పరీక్షణ్ మహారాజు యొక్క, అంటే ఒక ఉత్తమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షణ్ మహారాజు యొక్క జన్మ గురించి మనం తెలుసుకున్నాం. ఇక పరీక్షణ్ మహారాజుకి సంబంధించినటువంటి గొప్ప పాలన గురించి కూడా మనం చూస్తాము. ఆ తర్వాత పరీక్షణ్ మహారాజు యొక్క మరణం గురించి కూడా చూస్తాము రాబోయే అధ్యాయాల్లో. ఇక 13వ అధ్యాయం మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ధృతరాష్ట్రుని యొక్క గృహ నిష్క్రమణ, ధృతరాష్ట్రుడి యొక్క గృహం నుంచి వీడి వెళ్ళిపోవడము అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో కలిసే ఉన్నారు. చూడండి, ఏ ధృతరాష్ట్రుడు అయితే ధర్మరాజును ఓడించి దుర్యోధనుడికి రాజ్యం మొత్తం అప్పచెప్పాలి అని కోరుకున్నాడు, అందుకోసం పాండవులందరూ ఏమైపోయినా పర్వాలేదు అని కోరుకున్నారు, ఆ ధృతరాష్ట్రుడు ధర్మరాజు చెంతనే ఉన్నారు. ఎందుకంటే తన పుత్రులందరినీ కోల్పోయారు. ఇక తన పుత్రులందరినీ కోల్పోయినటువంటి ఒక వృద్ధ స్థితిలో ఉన్నటువంటి ఒక ధృతరాష్ట్రుణ్ణి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ధర్మరాజు దగ్గరే ఉంటుంది. ధర్మరాజే ఆయన చూసుకోవాలి. అంటే ధర్మరాజు ఎంత గొప్పవాడో చూడండి, తన శత్రువును కూడా ప్రేమించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ధర్మరాజు. అందుకనే తన క్షేమాన్ని కోరుకోనటువంటి ఒక వ్యక్తిని తన ఇంట్లోనే పెట్టుకొని తను తన తండ్రిని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. అది ధర్మరాజు యొక్క గొప్పతనం. కానీ ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు ఈ యుద్ధం మంచిది కాదు, ఈ యుద్ధం చేయకూడదు అని విదురుడు ధృతరాష్ట్రుడికి సలహా ఇచ్చారు. ఈ సలహా దుర్యోధనుడి యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా ఉంది. ఇలా వ్యతిరేకంగా ఉండడం వలన దుర్యోధనుడు
విదురుణ్ణి పరుషమైనటువంటి వాక్కులతో నిందించడం అనేటువంటిది జరిగింది. నువ్వు ఒక సూత పుత్ర, నువ్వు ఒక దాసీపుత్రుడివి అనేటువంటి మాటతోటి అనడం అనేటువంటిది జరిగింది. నువ్వు ఈ రాజ్యంలో ఉండడానికి అర్హుడు కాదు, ఈ రాజ్యం వదిలి వెళ్ళిపో అనడం అనేటువంటిది జరిగింది. విదురుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇది చాలా మంచి అవకాశం అనుకున్నారు. ఈ విధంగా అయినా సరే నాకు ఈ భౌతికమైనటువంటి బంధనాల నుంచి విముక్తిని పొంది తిరిగి నేను పూర్తిగా ఆధ్యాత్మికంగా నెలకొనడానికి నాకు కొంచెం అవకాశం దొరికింది అని అనుకున్నారు విదురుడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఒక ధనుర్బాణాలు ఏవైతే ఉంటాయో అవి హస్తినాపుర గుమ్మాల దగ్గర వదిలేసి ఆయన వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వెళ్ళిపోయినటువంటి విదురుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత, ధర్మరాజు పట్టాభిషేకం తర్వాత, కొంతకాలం మహారాజు పుట్టిన తర్వాత, ఇంకా ధృతరాష్ట్రుడు ధర్మరాజు పంచనే ఉంటూ తను ఇంకా ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నారు. రాజ వైభవాలన్నింటినీ కూడా అనుభవించడము అనేటువంటిది జరుగుతుంది. ఆ సమయంలో విదురుడు వస్తారు ఇక్కడికి. విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి పరిస్థితిని ఎత్తి చూపి ధృతరాష్ట్రుడికి గుర్తు చేయడం అనేటువంటిది జరుగుతుంది. చాలా 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 కఠినమైనటువంటి పదాలను ఉపయోగించి విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క నీచమైనటువంటి స్థితిని గురించి ఆయనకు ఆయన గుర్తు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా హస్తినాపురాన్ని వదిలేసి వానప్రస్థం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ ఆ వివరాలన్నీ కూడా మనకి నెక్స్ట్ 13వ అధ్యాయంలో వస్తాయి. ఓకే, ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ప్రభుజీ, ఇక్కడ ఇందాక ఇక్కడ ఉత్తర దిక్కు నుంచి ధనరాశులు సమృద్ధిగా తీసుకుని వచ్చారు అన్నారు కదా, అక్కడ పక్కన మరుత్తునిచో వదిలివేయబడిన అంటే అంతకు ముందు మరుత్తు ఉత్తర దిక్కులో ఉత్తరం వైపు తనకు సంబంధించినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా అక్కడనే వదిలేయడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు మరుత్తు లేడు, సో మరుత్తు పాలించినటువంటి పాలనలో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ భూగర్భంలో కలిసిపోయి ఉన్నాయి అక్కడ. ఓకే, సో మనం కూడా అప్పుడప్పుడు మనం ఎక్కడైనా తవ్వితే మనకి లంకెల బిందెలు దొరుకుతూ ఉంటాయి, మన పూర్వజులు ఏమి కూడా దాచిపెట్టినాయి అన్నమాట. అలానే ఇప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బు ఎక్కడ దొరుకుతుంది అంటే కృష్ణుడు సలహా ఇచ్చారు, మీరు పలానా చోటకి వెళ్ళి తవ్వండి అక్కడ మీకు దొరుకుతాయి అని. ఓకే, సో అక్కడి నుంచి తీసుకొచ్చారన్నమాట.